ఫిట్నెస్ డాక్యుమెంట్ అనేది చట్టాలకి అన్నిటికీ అతీతం, అన్నిటికంటే పైన. నిన్న మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు, 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ చట్టాన్ని అతిక్రమించి చట్ట ప్రకారంగా చేస్తున్నామని చెప్పి ప్రజలను నమ్మించి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ సింగూరు గురించి 997 ఎకరాల ల్యాండ్ ఎక్వైర్ చేసింది. సింగూరు పవర్ ప్లాంట్ గురించి చేసింది 10 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ఇది ఈ ఎక్విజిషన్ చెల్లదు, మీరు సెక్షన్ 5A ఆఫ్ 1895 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ని వయోలేట్ చేశారు, ఇది ప్రజల సమ్మతంతో తీసుకోలేదు కాబట్టి ఈ ల్యాండ్స్ని తిరిగి ఇచ్చేయండి అన్న, తిరిగి ఇచ్చేయండి అన్నవి కాకుండా అప్పుడు ఇదేమంటే ఎక్వైర్ చేసిన ల్యాండ్ అండి, పూలింగ్ ల్యాండ్ కూడా కాదు, ఎక్వైర్ చేసిన ల్యాండ్ పూర్తి కాంపెన్సేషన్ పే చేసిన ల్యాండ్ని ఈరోజు సుప్రీంకోర్టు తిరిగి రైతులకు ఇచ్చాము. ఇచ్చేయడమే కాకుండా వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ వెనక్కి తీసుకోవక్కర్లేదు, వెనక్కి ఇవ్వక్కర్లేదు రైతులని చెప్పింది. ఈ సింగూరు ల్యాండ్స్ విషయంలో ల్యాండ్స్ ఇచ్చేయమన్నారు, అక్కడ రైతులు ఆనందంగా ఉండాలి కదా, కానీ ఆనందంగా లేరు. దీనికి ఎవరు బాధ్యులు? సుప్రీంకోర్టు ల్యాండ్ తిరిగి ఇచ్చిన ఇచ్చేమన్నంత మాత్రమే కాదండి, ఆ ల్యాండ్ని మళ్ళీ అదే కండిషన్లో తిరిగి రైతులకు ఇచ్చే పరిస్థితి గురించి అక్కడ సింగూరు రైతులు కూడా ఉద్యమం చేస్తారు. నిన్న అది జరిగింది ఆ చర్చ. ఇప్పుడు అటువంటి పరిస్థితి మనం అమరావతికి దాపురించకుండా ఉండాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ని కప్పెట్టకండి, ముందు ల్యాండ్ ఫిల్లింగ్ చేసే ముందు మీకు ఆ హక్కు ఉందా లేదా చూడండి. మీరు పబ్లిక్గా చెప్పండి ఈ హక్కు ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ని నాశనం చేసే హక్కు నాకు చంద్రబాబు నాయుడుకి ఉంది అని చెప్పి చేయమనండి. ఆయన నేను చెప్పేది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ని నేనే చేస్తాను, ప్రెసిడెంట్ని నేనే చేస్తాను, ఈయనవరని చేయడానికి ప్రజలు అనుకుంటారు వీళ్ళందరినీ. డెమోక్రసీలో ఈయన ఒక సపోర్ట్ చేసి ఉండొచ్చు, అన్నీ నేనే చేస్తాను కాబట్టి నాశనం కూడా నేనే చేస్తానంటే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరండి. అక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు రైతులు తిరుగుబాటు చేస్తారు. కేవలం ల్యాండ్ ఆర్డినెన్స్ జారీ చేయబట్టి అక్కడ భూమిని తీసుకోగలిగారు, కానీ వాళ్ళ ఆర్డినెన్స్ లేదు. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకున్నంత మాత్రాన ఆయన అనుకున్న రాజధాని నిర్మాణం జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే 54,000 ఎకర్స్ తీసుకున్నాడో ఆ 54,000 ఎకర్స్ కి చుట్టుపక్కల అంటే నార్త్ సైడ్, సౌత్ సైడ్, వెస్ట్ సైడ్ కూడా మూడు కూడా ముంపు ప్రాంతాలు. ముంపు ప్రాంతాలే కాకుండా సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో ఒక 3 TMC నీళ్లు సౌత్ సైడ్, 3 TMC నీళ్లు వెస్ట్ సైడ్ నిల్వ ఉంచాలని చెప్పేసి బోర్డులో 100 ఎకరం పొలం చూపించి ప్లాన్ ఇవ్వడం జరిగింది సింగపూర్ ప్లాన్. అయితే దాన్ని బట్టి కంపల్సరీ ఒక టీఎంసీ నీళ్ళు అంటే 22,000 ఎకరాలు ఒక మీటర్ లోతు అయితే ఒక టీఎంసీ నీళ్ళు ఎలా ఉంటాయి అంటే దాదాపు మళ్ళీ 40,000 ఎకరం తీసుకోవాలి. క్లియర్ గా వాళ్ళు సింగపూర్ ఫేజ్ 2 లో వాళ్ళు క్లియర్ చేసి చూపించారు. అంటే ఈ 98,000 ఎకరం రైతుల దగ్గర పూలింగ్ గా తీసుకోవాలి. సాధ్యపడుతుందా? అసాధ్యమైన విషయం. సాధ్యపడినప్పుడు అప్పుడు ఈ క్యాపిటల్ ఏమవుతుంది? బ్యాండ్ 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారంట, సిగ్నల్ డాక్యుమెంట్ కూడా అది తీసుకోవడం జరగల. డాక్యుమెంట్ తీసుకోవడం అంటే లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలి, పరిశీలించాలి, గవర్నమెంట్ పరిశీలించి దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకుంటూ రిజిస్టర్ చేసుకోవాలి రైతు దగ్గర నుంచి. కానీ ఇవాళ వరకు సింగిల్ సెంట్ భూమి కూడా ఇంతవరకు లింక్ డాక్యుమెంట్ పరిశీలించడం కానీ కేవలం ఫోటోస్టాట్ పాస్బుక్ ఇచ్చి ఇవాళ సంభవం జరుగుతుంది. కానీ ఇవాళ అక్కడ వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేశారంటే టోటల్ ఫ్యామిలీస్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డీఓల్ని 28 మందిని పెట్టింది ఎందుకంటే ఎప్పటి నుంచి దాదాపు రేపు అక్టోబర్కి 2 సంవత్సరాలు అవుతాయి. 2 సంవత్సరాల నుంచి 28 మంది ఆర్డీఓల్ని పెట్టి ఊరికి ఒక ఆర్డీఓ కాడికి పెట్టి ఇప్పటి వరకు చేస్తున్న పని ఏంటంటే రైతుల మధ్యలో కాంట్రవర్సీ క్రియేట్ చేసి వాడికి ఒక భయం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి భూమి లాక్కోవడానికి ప్లాన్ చేస్తుంది.